హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టొమాటో బాత్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ టొమాటో బాత్ని బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే ఈ టొమాటో బాత్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్ రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇలా రోస్ట్ చేసుకున్న రవని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో పోపు దినుసులు మినపప్పు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతున్నప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు కలుపుకొని ఒక కప్ టమాటోస్ యాడ్ చేసుకోవాలి టమాటో కాస్త మగ్గిన తర్వాత ఒక కప్పు క్యారెట్ వేసి ఈ వెజ్జీస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒక ఐదారు జీడిపప్పు ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపి ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెజ్జీస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు వన్ కప్ కాబట్టి త్రీ తీసుకున్నాము మనకి ఇంకా రవ్వ మంచి మెత్తగా ఉండాలి అనుకుంటే ఫోర్ కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు త్రీ కప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అందుకని నేను త్రీ కప్స్ యాడ్ చేస్తున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఎసరు బాగా మసాలా కాగేంత వరకు మూత పెట్టి హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఎసరు బాగా ఉడుకుతోంది ఇలా ఉడుకుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వని ఇందులో కలిపి ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి మనం వేసి అలానే వదిలేస్తే ఉండలు కట్టేస్తుంది మనం ఇలా రవ్వను వేసి బాగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా కలుపుకొని కాస్త దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని అలా వదిలేయాలి చూసారు కదా రవ్వ మనకి బాగా మిక్స్ అయిపోయింది ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత అలానే పెట్టేయాలి అంతే వేడివేడిగా టొమాటో బాత్ మనకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది దీన్ని మనం డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ